విపరీతమైన వర్షం అయితే పడుతుందండి బెంగళూరులో. నిన్న 3 గంటలకి స్టార్ట్ అయిన వర్షము 1/2 అవరు ఫుల్గా పడిందండి. అన్ని చోట్ల ఇప్పుడు వర్షాలు అయితే స్టార్ట్ అయ్యాయి కదండి, మాకు కూడా చాలా బాగా వర్షాలు అయితే పడుతున్నాయి. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నాం, మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇవాళ వీడియోలో నాన్ వెజ్ ఐటమ్స్ ఏదైనా చేయాలంటే అయ్యో చాలా కష్టము మా వల్ల కాదు అనుకునేవాళ్ళు, ఈజీగా ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తానండి. చాలా అంటే చాలా ఈజీ నాన్ వెజ్ చేసుకోవడం, చికెన్ కానీ మటన్ కానీ, అది ఎలా తయారు చేసుకోవాలని చూపిస్తాను, చూసేయండి ప్లీజ్ అండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది కొత్త వాళ్ళు చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదండి, ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ప్లీజ్. ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలని చూపిస్తాను, చూసేయండి. చికెన్ అండి ఇది, చక్కగా ఉడికిపోయింది చూసారు కదా. ఈ విధంగా చేసినట్లయితే మీకు చిక్కటి గ్రేవీతో పాటు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. నేను ఇక్కడ చూపిస్తున్నట్టు చేయండి. మీరు ముక్కలు కట్ చేసుకునే కన్నా ఈ విధంగా పేస్ట్ చేసుకున్నట్లయితే కూర చాలా గ్రేవీ గ్రేవీగా చాలా కమ్మగా కూడా ఉంటుందండి. చికెన్ అయితే ఒక సైడ్ పెట్టేశాను, మటను కుక్కర్లో పెట్టేశానండి, చూసారు కదా. ఇది వచ్చేసి మటన్ అండి, మటన్ కూడా చేసుకోవడం చాలా ఈజీ. మటన్ అయితే ముక్క బాగా నీళ్ళల్లో ఉడకాలండి, ఆ బోన్లో ఉండే జ్యూస్ అంతా దిగితే అప్పుడే కమ్మగా ఉంటుంది. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఉల్లిపాయ పేస్ట్ చేసుకున్నానండి, 2 ఉల్లిపాయలు మీడియం సైజువి పేస్ట్ చేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత పేస్ట్ వేసుకోవాలి. ఆ పేస్ట్లో కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. 1 కేజీ అయితే చికెన్ తీసుకున్నానండి, శుభ్రంగా కడిగి పక్కన పెట్టేశాను. పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. మనము పేస్ట్ చేసుకుంటే థిక్ గ్రేవీ చిక్కగా బాగా వస్తుందండి మనకి. పిల్లలు అయితే పీసెస్ తినరు కదండి, గ్రేవీనే అడుగుతుంటారు కాబట్టి ఇలా చేసినట్లయితే మనకి గ్రేవీ బాగుంటుంది. ఉల్లిపాయ చక్కగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 1/2 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశానండి. ఫ్రెష్గా చేసుకుంటే ఏదైనా రుచి బాగుంటుంది, నేను అప్పటికప్పుడు చేసి వేశాను. కొద్దిగా టైం ఉంటే మనం అప్పటికప్పుడు చేసుకుంటే రుచి అనేది చాలా బాగుంటుందండి. ఇది కూడా చక్కగా వేగిపోయింది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా. ఇప్పుడు 1 3 టమాటాలు పెద్ద ముక్కలుగా కట్ చేసి పేస్ట్ చేసుకోవాలండి. నేను ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టేశాను, అది కూడా వేసుకొని కొద్దిగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. కలుపుకుంటూ మాడకుండా వేయించుకోవాలి. కేజీ చికెన్ శుభ్రంగా ఉప్పు వేసి కడిగి పక్కన పెట్టేశానండి, ఇది కూడా చక్కగా ఉడుకుతుంది చూశారు కదండి. ఇప్పుడు ఇందులో 2 1/2 టేబుల్ స్పూన్ కారము, 1/2 టేబుల్ స్పూను పసుపు వేసుకొని మొత్తం కలిసే విధంగా మాడకుండా కలుపుకోవాలి. ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకొని కలుపుకోవాలండి. మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలండి, మాడకుండా కలుపుకోవాలి. ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు, ఆయిల్ సెపరేట్ అయ్యే ఉడికించుకోవాలి ఈ మసాలాని. దీనికి చక్కగా మసాలా నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టేశానండి, చూసారు కదా. ఆయిల్ అయితే సెపరేట్ అయిపోయింది, చికెన్ కూడా వేసేసాను. చికెన్ ని శుభ్రంగా కలిసి 4 సార్లు కడుక్కోవాలండి. నేను ఉప్పు వేసి కూడా నీళ్ళప్పుడే వేయకూడదండి. 5 నిమిషాలు చికెన్ ఈ మసాలాతో పాటు ఉడికిన తర్వాత నీళ్ళు కలుపుకోవాలి, చూసారు కదా. దీనికి మసాలా వచ్చేసి 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 3 లవంగాలు, 1 ఇంచుడు దాల్చిన వేస్ట్ చేసుకున్నట్టుగా కూర అనేది చాలా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ప్యాకెట్ మసాలా వేస్తే ఎండు కొబ్బరి రుచి ఉండదు. ముందు ఎండు కొబ్బరి పౌడర్ చేసుకున్న తర్వాత చెక్క లవంగా ఫ్రెష్ కరివేపాకు ఇవన్నీ వేసి పౌడర్ చేసుకున్న తర్వాత చివరగా వెల్లుల్లిపాయలు వేసుకొని సువాసన పౌడర్ చేసుకోవాలండి. ఈ మసాలా చికెన్ కి చాలా కమ్మగా ఉంటుంది, చక్కగా కలిపేశానండి. కలిపేటప్పుడు కొద్దిగా ఫ్రెష్ కరివేపాకు కూడా వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది. 2 గ్లాసులు కలుపుకున్న తర్వాత 2 గ్లాసులు నీళ్లు వేసి విధంగా కలుపుకొని ఉడికించుకోవాలండి. మూత పెట్టి ఉడికించుకుందామండి. మసాలా అప్పటికప్పుడు చేసుకుంటే చాలా బాగుంటుందండి. చికెన్ అయితే పక్కన పెట్టేశాను, ఇప్పుడు మటన్కి రెడీ చేస్తున్నాను. కుక్కర్ పెట్టుకొని స్టవ్ వెలిగించి ఆయిల్ 1 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు ఇందులో 1 1/2 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. చికెన్కి మసాలా వేరే అండి, మటన్కి కూడా మసాలా వేరే. 1 ఇంగ్రీడియంటేనండి మటన్కి వేయాలి, గసగసాలు వేస్తే సరిపోతుంది. ఇప్పుడు నేను ఇందాక మసాలా చెప్పాను కదా, దీనికి గసగసాలు వేస్తే సరిపోతుంది.
ఉల్లిపాయ పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా పచ్చివాసన పోయే వరకు వేగిన తర్వాత ఒక రెండు టమాటాలు పేస్ట్ చేసుకొని ఇది కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఫ్రెష్ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇందులో 1.5 టేబుల్ స్పూన్ కారము, 1/4 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలండి. మటను 1/2 కేజీ తీసుకున్నాను, శుభ్రంగా కడిగి పక్కన పెట్టేశానండి. మటన్ అయితే 1/2 కేజీ అండి. ఒక 2-3 సార్లు మటన్ కూడా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఈ మసాలా కూడా చక్కగా వేగిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనము శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ వేసేసి కలుపుకోవాలి. ఈ మసాలా పౌడర్ అండి మటన్ మసాలా. చెక్క, లవంగ, ధనియాలు, కొబ్బరి, కరివేపాకు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ గసగసాలు వేసి వేయించి పౌడర్ చేసుకొని లాస్ట్లో వెల్లుల్లిపాయలు వేసుకొని పౌడర్ చేసుకోవాలండి. ఈ మసాలా మటన్కి చాలా కమ్మగా ఉంటుంది, అప్పటికప్పుడు చేసుకుంటే చాలా బాగుంటుందండి. మటన్ కూడా చక్కగా మొత్తం కలిసే విధంగా కలుపుకున్న తర్వాత మసాలా మనం రెడీ చేసుకున్న మసాలా వేసేసి మొత్తం కలిసే విధంగా కలుపుకొని 1-2 గ్లాసులు నీళ్ళు వేసేసి పైన కొద్దిగా కొత్తిమీర కరివేపాకు వేసేసి కుక్కర్ మూత పెట్టి 1-3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. నీళ్ళు అయితే వేసేసాను 2 గ్లాసులు. కుక్కర్లో మనము ఎన్ని నీళ్లు పోస్తే అన్ని నీళ్లు అలానే ఉంటాయండి, అందుకే నీళ్లు చూసుకొని కుక్కర్లో వేసుకోవాలి. అదే మనము కడాయిలో చేసినట్లయితే మనకి నీళ్లు డ్రై అవుతుంది, దీంట్లో అలా కాదండి. చూసారు కదా, కొద్దిగా ఫ్రెష్ కరివేపాకు కొత్తిమీర వేసేసి ఒకసారి కలిపి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. మటన్ చేయడం కానీ చికెన్ చేయడం కానీ చాలా ఈజీ అండి, రుచి కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా చేసినట్లయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే చాలండి, లేత మటన్ కాబట్టి 3 కన్నా 1-2 పెట్టుకున్నా కూడా సరిపోతుంది. కుక్కర్ మూత పెట్టేశాను. ఇదో చికెన్ కూడా మూత తీసి చక్కగా ఉడుకుతుందండి, చూసారు కదా. ఇప్పుడు ఇందులో మనము రెడీ చేసి పెట్టుకున్న మసాలా వేసుకోవాలండి. 80% కుక్ అయిన తర్వాత చికెన్ మసాలా వేసేసుకోవాలి. మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా ప్యాకెట్ మసాలా కాదండి. ఈ మసాలా వేసి మొత్తం ఒకసారి కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని చివరిగా పైన కొద్దిగా కొత్తిమీర కరివేపాకు ఫ్రెష్గా వేసేసి కలిపి సిమ్లోనే ఉడికించుకోవాలండి. ఆయిల్ పైకి తెలియే వరకు ఉడికించుకోవాలి. చికెన్ కానీ మటన్ కానీ పచ్చి పచ్చిగా ఉంటే బాగోదండి. మనము వెజ్ పచ్చి పచ్చిగా తిన్నా బాగుంటుంది, కానీ నాన్ వెజ్ మాత్రము బాగా కుక్ అవ్వాలండి, చక్కగా ఉడకాలి. అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిదండి. పచ్చి పచ్చిగా తింటే హెల్త్కి కూడా మంచిది కాదు. చూసారు కదా, మూత పెట్టి ఉడికించాను. ఆయిల్ ఈ విధంగా పైకి తేలాలి. ఇంకా 1-10 నిమిషాలు సిమ్లోనే ఉడికిస్తానండి. చికెన్ కానీ మటన్ కానీ ఎంత ఉడికితే అంత రుచిగా ఉంటుందండి. కలుపుకుంటూ ఉడికించుకోవాలి, మధ్య మధ్యలో మాడకుండా ఉడుకుతూ ఉందండి. చాలా కమ్మగా ఉంటుందండి. చికెన్ అయితే రెడీ అయిపోయింది, మటన్ కూడా విజిల్ వచ్చి ప్రెషర్ కూడా పోయిందండి, చూసారు కదా. మటన్ మాత్రము చక్కగా ఉడికించుకోవాలండి. చికెన్ మటన్ చేయడం చాలా ఈజీ కదండి. మరో మంచి వీడియోతో మేము ముందు ఉంటాను. థ్యాంక్.